ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, అధికారి అయిన నెహెమ్యా, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా జనులతో ఈ మాట పలుకుతున్నారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచూ నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలవబడుచుండగా లేవీయులను మరికొందరును దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనేను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునని వారికి వంతులు పంపించుడి. ఏలే అనగా, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించట వలన మీరు బలమొందుదురనెను. ప్రియులారా, దేవుడు తన ప్రజలు ఆనందంగా ఉండాలని, ఆయన ఇచ్చే బలాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుడిచ్చే ఆనందం ఎంతో గొప్పది. అది ఈ లోకంలో తాత్కాలికమైన వాడిపోయే సుఖభోగాల వల్ల కలిగే ఆనందం లాంటిది కాదు. ఇది దేవుని సన్నిధిని బట్టి, ఆయన పనిని బట్టి, తుదకు ఆయనను చేరుకోబోతున్నామన్న నిరీక్షణను బట్టి కలిగే ఆనందం. ఈ ఆనందం ఉన్నవాడు అది లేని వాడి కంటే దేవుని కోసం బహుబలంగా ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మెటుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. ప్రియులారా, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేనో, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇజ్రాయేలీయులు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక, యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని. సహోదరి సహోదరులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిలు మోకాలను దృఢపరచుడి, తత్తరిలు హృదయాలతో ఇట్లనుడి,
భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పి వల గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు, మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దుఃఖపడకూడదని, నీ అందు ఆనందించడం వల్ల మేము బలముందుదుమని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తోత్రములు. దేవా, మేము శరీరమును ఆస్పదము చేసుకొనక నీ యొక్క ఆత్మ వలన ఆరాధించుచు ధర్మశాస్త్రమూలమైన మా నీతినిగాక. నీ అందలు విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి నీవు అనుగ్రహించు నీతి గలవారమై, నీ అందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి మాకు పునరుత్థానము కలగవలనని, నీ మరణ విషయములో సమానానుభవము గలవారమై, నీ పునరుత్థాన బలమును ఎరిగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము దేని నిమిత్తము నీ చేత పట్టబడితేమో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచు నీవిచ్చ నిత్య సంతోషమును పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.